హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మంతినా క్రియేషన్స్. ఈరోజు అయితే మనం గోల్కొండకు వచ్చాము. గోల్కొండ బోనాలు గురించి అయితే మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. ఈ గోల్కొండ బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి అన్నది, మనం అసలు బోనాలు అంటే ఏంటి అన్నది తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నిద్దాం. భారీ వర్షంలో కూడా భక్తులందరూ చూడండి వస్తున్నారు అమ్మవారి దర్శనానికి. అయితే ఈ క్లైమేట్కి అయితే అదిరిపోయింది గోల్కొండ చూడండి. నేనైతే ఇలాగా గొడుగు పెట్టుకుని మరీ వ్లాగ్ తీస్తున్నా, ఎందుకంటే వర్షం తగ్గుతానని చూస్తుంటే అసలు తగ్గట్లేదు. ఇక్కడ చూడండి వీళ్ళంతా మార్నింగ్ 10 వచ్చి బోనం అంతా రెడీ చేసుకుని ఇప్పుడు పైకి అయితే వెళ్తారంట. వీళ్ళంతా బోనం చేసుకుని పైకి తీసుకెళ్ళడానికి ఉన్నారు చూడండి. అందరు భక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ గుడ్డోడు చూడండి, వీడు ఆడు పైకే చూడట్లేదు, కిందే చూస్తున్నాడు. ఈ భారీ వర్షాల్లో కూడా వీళ్ళు అంతా రెడీ అయింది. ఇప్పుడు బోనం తీసుకుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు అంతా ఉన్నారు ఇక్కడ బోనం సమర్పించడానికి అయితే వెళ్తున్నారు అందరూ చూడండి. ఇంకోటి అంకుల్ ఏదో ప్రిపరేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంకుల్? అదే ఏం వండ ఏం వండేస్తున్నారు? బగారాన్ని వండుతున్నారా? ఇక్కడే వండుకుని ప్రసాదం బోనం రెడీ చేసుకుని మరీ వెళ్తున్నారు. వారు ఇక్కడ మీట్ కట్ చేస్తున్నారు చూడండి. కోలు సన్నాయి తోటి వారికి బోనాలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. బోనం అంటే అవే అట్లా రెడీ చేసి ఇప్పుడు అవి ఎత్తుకుని వెళ్తారు. వాళ్ళు బోనం అంటే ఏంటి అన్నది మీకు చెప్తాను. ఇప్పుడు ఈ మేకను కట్ చేసి అక్కడ కట్ చేసి బోనం అందరికి దండం పెట్టుకుని ఇప్పుడు పైకి తీసుకెళ్తారంట. ఇప్పుడు ఆ మేకని కట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు యాటని. Know about Bonalu? Little bit. I don't know. Okay. ఈ బోనాలు చూడడానికి వీళ్ళు జర్మనీ నుంచి అయితే వచ్చారంట. So please like the video, subscribe to the channel and share to support Mantena Creations. Mantena Creations. Yes. Thank you guys. ఎంట్రీ ఇట్లా లోపలికి వచ్చినాక ఇక్కడ నాగమ్మ అమ్మవారు అయితే ఉన్నారు, పైన అయితే ఎల్లమ్మ అమ్మవారు ఉన్నారు. గోల్కొండ అమ్మవారిని ఎత్తుకుంటా నేనే. మీరే ఎత్తుకుంటారా? ఓకే. గోల్కొండనే అమ్మవారిని ఎత్తుకునే పూజారి గారు అంటే ఈయన.
రాజు రాజుగారు ఏం పేరు? సంవత్సరం నేను అమ్మవారిని ఎత్తుకున్నాను, ఈ సంవత్సరం కూడా ఎత్తుకున్నాను, వచ్చే సంవత్సరం నా కొడుకు నా చేతన అయితే నేను ఎత్తుకుంటాను లేకుంటలేదు. ఒక్కండి ఒక్కండి, పళ్ళు ప్రసాదం ఇచ్చారు, వర్షానికి కొంచెం ఇబ్బంది అవుతుంది తప్పట్లేదు, కానీ అన్నీ చూపించాలి కదా మీకు. వారు చూడండి అందంగా కళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి. అమ్మవారు వచ్చినట్టున్నది, ఆవిడకి డప్పు సౌండ్కి అమ్మవారు పొందుతుందంట. చూడండి నాలు ఇంకెత్తుతున్నారు, ఫుల్ వర్షం అయితే వస్తున్నది, ఇంకా అంబ్రెల్లతోటే చేస్తున్నాను. మనం పైకి వెళ్ళాక ఎందుకు ఏమిటి ఎలా అన్నది తెలుసుకుందాం. చూడండి ఈ కోట చరిత్ర అన్నది మనం మళ్ళీ వచ్చి ప్రశాంతంగా తెలుసుకుందాము. ఇప్పుడైతే బోనాల గురించి అయితే తెలుసుకుందాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇది మొదటి మెట్టు, ఇక్కడ దండం పెట్టుకుని ఇలా పైకి వెళ్ళాలి. అయితే పైకి వెళ్తున్నాం, వస్తున్నారు. కొండపైకి అయితే వచ్చేసాం, చూడండి మనం ఎంత హైట్లో అయితే ఉన్నామో. అందంగా అయితే డెకరేషన్ అయితే చేశారు. మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే డప్పుల సౌండ్కి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి బోనాలు ఎత్తుకుని వచ్చిన వాళ్ళకి ప్రత్యేక దర్శనం అయితే ఇక్కడ ఉన్నది, నార్మల్గా వచ్చిన వాళ్ళందరికీ నార్మల్ దర్శనమే. ఇంకోండి పైకి అయితే వచ్చేసాం, ఇంకోండి అమ్మవారిది దర్శనంకి అయితే చూద్దాం ఇప్పుడు మనం. ఇంకోండి ఇక్కడ కూడా అమ్మవారు పెయింటింగ్ అంతా ఉన్నది. అయ్యా జరా దిద్ది చెల్లో, జరా జరా చెల్లమ్మా, అమ్మ నడవండి అమ్మ, ఇదో మీ చూసి వేరే కూడా ఆడతారు అమ్మా, జర నడవండి అమ్మా, అర్థం చేసుకోండి. అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అందరూ. ఇదిగోండి అమ్మవారు లోపల ఉన్నారు. పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వద్దాం, పదండి. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని మనం వెళ్దాము. గుహలో ఉన్నారు అమ్మవారు అయితే, అందరు నమస్కరించుకోండి. అందరూ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. పూజారి గారు చూడండి, ఇక్కడ 1 రూపీ పెట్టి మనం ఏమైనా కోరుకుంటే అన్నీ నిజమవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అయితే ఉన్నది. చూడండి బాబు కూడా పెడుతున్నాడు, బుడ్డు నిలబెట్టాడు, గట్టిగానే కోరుకున్నాడేమో. చెప్తున్నారా
నీకు ఎల్లకాలమురా, నీకు ఎప్పటికీ రా, గుణం అడగడదురా, నా బలపం బిడ్డలమ్మ సాక్షిగా చెప్తున్నారా, నాకు బోనాలు దిగనే లేదురా, ఇది గోల్కొండకి ఇలా సాక్షిగా చెప్తున్నారా, ఇది ఎల్లమ్మ అయితే చూడరా, సత్యగ్నం ఇలా పడితే ఎల్లమ్మ చూడరా, అదే సత్యగ్నం చూడురా, మునిరాజులు చూడురా, కూతలింగన్నలు చూడురా, వీళ్ళు చూడురా, ఎప్పటికీ చెప్తున్నారా చూడురా, బల్కంపేటల జ్ఞానము చూడురా, ఆ లగంలో చూడురా, ఏమి శివసత్తులురా, ఆ శివసత్తులు కాదురా, ఆ ముక్కోటి దండాలు కాదురా, అరే శివసత్తులు అంటే చూపెట్టురా, ముఖాల మీద బోనాలెత్తి చూపెట్టురా, మా తాతలు చెప్పిరురా, మీ తాతలు చెప్తురా, ఎల్ల కాలము గుర్తు పెట్టుకోరా, ఒక్కటి గుర్తు పెట్టుకోరా, ఎల్ల కాలము గుర్తు పెట్టుకోరా, నాడు కట్టల్లా వేసిరురా, నా కట్ట బంధు లేదురా, నా కట్ట బంధురా, ఎప్పుడు ఎల్ల కాలం గుర్తు పెట్టుకోనరా, ఆ సాక్షిగా చెప్తున్నారా, అరే ఒక్కటి గుర్తు పెట్టుకోండిరా, అది శక్తిని రా నేను, నన్ను కట్టెల్లా వేసిరురా, నన్ను కొట్టల్లా పెట్టిరురా, ఎన్న కాలమురా, ఎన్ని వడలు పట్టినరా, నాకు బోనాలు అవుతున్నాయిరా, సుఖము లేక పాయరా, గుంటకు మంగడి లేదు కాపాయరా, గుర్తు పెట్టుకోటిరా, ఇదే సుఖమురా, ఇదే వండరిరా, ఇదే తల్లారు వండరిరా, గుర్తు పెట్టుకోండిరా, ఎల్ల కాలమురా, గుర్తు పెట్టుకోండిరా. ఇక వెనకాల ఒక నాగదేవత పుట్టు అయితే ఉన్నది, మనం అయితే చూద్దాము. ఈ వర్షం కారణంగా భక్తులకి అయితే ఇబ్బంది కలుగుతుంది. అమ్మ, ఈ వర్షం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందా? చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎప్పుడే చాలా దూరం నుంచి అమ్మగారు దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. చాలా వర్షంలో అయినా మాత్రం ఇబ్బంది పడుతున్నారా? ఈ పుట్టని మనం నమస్కరించుకుని మనం వెళ్దాము.